సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అన్న రోజు వచ్చేసి మనకు ఒక ఫిస్ట్ స్కిన్ అండ్ సో ఒక బండిల్ అయితే తీసుకురావడం జరిగింది ఫేడ్ వీల్లో. ఇది వచ్చేసి మనకు 7 డేస్ ఉంటుంది. ఇప్పుడైతే మనమైతే ఈ అంటే 2 గ్రాండ్ ప్రైజెస్ని ఒకే దాంట్లో తీసుకొచ్చానన్న. సో మ్యాక్సిమం మనమైతే రెండిట్లో ఫిస్ట్ స్కిన్ తీయడానికి ట్రై చేద్దాం. సో మనకు అయితే డైమండ్స్ లేవు. సో నేను అప్పుడే టాపప్ చేయను అన్న. సో మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని టాపప్ చేస్తాను. ఒకేసారి టాపప్ చేస్తే నాకు తెలుసు అన్న ఇవ్వడు మ్యాక్సిమం ఫేడ్ వీల్స్ అయితే. సో ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం సో తక్కువ డైమండ్స్కి తీసుకురావడానికి. సో ఆడమ్ క్యాక్ట్ని అయితే పెట్టుకున్నా. సో అండ్ గన్ స్కిన్స్ అయితే పెద్దగా దీ అకౌంట్లో అయితే ఏం లేదు. సో కాబట్టి నేనైతే ఏం ముట్ట తీయాలనుకోవట్లేదు. అండ్ తెలిసిందే కదా ఒకసారి మనం దీంట్లో అయితే చూద్దాం అన్న ఒక్క నిమిషం. సో ఫిస్ట్ స్కిన్ అయితే చూడడానికి అయితే బాగుందన్న అక్కడ చూడండి. సో అండ్ ఇక్కడ వీటిని అయితే కొంటున్నా. సో ఎందుకంటే సో మన దగ్గర మనం పూర్తిగా బాట అకౌంట్ అని తెలియజేయడానికి కోసం అయితే ఇట్లా వీటిని అయితే కొంటున్నా అన్న. సో ఈ వీటిని అయితే కొనేసి అండ్ మనం అయితే స్పిన్ అయితే స్టార్ట్ చేద్దామన్నా. సో ఇక్కడ గోల్డ్ కచేరీ అయితే కొనేసి లక్కీ రాయల్లోకి అయితే వెళ్ళిపోయినా. సో గోల్డ్ రాయల్లోకి వచ్చేసి గోల్డ్ రాయల్లో ఒక స్పిన్ అయితే నేనైతే స్పిన్ చేసిన. సో మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో చెప్పలేం సో లక్ ఉంటే రావచ్చు అన్న. సో నేనైతే స్పిన్ చేసిన గోల్డ్ రాయల్లో కూడా. సో ఆయన తెలిసిందే కదా మనకు నెక్స్ట్ క్లియర్ క్యాచ్ అయితే కొట్టాలన్న. సో నేను క్లియర్ క్యాచ్ కొట్టేసిన. సో క్లియర్ క్యాచ్ కొట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే సో ఒకసారి మీరు డైమండ్స్ దగ్గరికి వచ్చేసి సో ఇట్లా టాపప్ చేయాలి. టాపప్ మీద క్లిక్ చేసి క్యాన్సిల్ చేయండి అన్న. సో మళ్ళీ క్లియర్ క్యాచ్ కొట్టేయండి. సో లాగౌట్ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లాగిన్ చేయండి. సో మీరు కూడా ఒకసారి లాగౌట్ అంతా చేసిన తర్వాత ఒకసారి లాగౌట్ కొట్టేసి మళ్ళీ లాగిన్ చేస్తే సో ఏమైందంటే సో ఒకసారి మన డేటా అంతా ఒకసారి క్లియర్ అయిపోయి డేటా అంటే డేటా కాదు. సో గేమ్ ఉన్న మొత్తం క్లియర్ అయిపోయి సో ఫ్రెష్గా స్టార్ట్ అయింది అన్నట్టు. సో ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే లక్కీ రాయల్లోకి అయితే వెళ్ళిపోండి. సో లక్కీ రాయల్లోకి వెళ్ళి మన ఫేడ్ వీల్ ఉంటుంది కదా. సో ఫేడ్ మీద క్లిక్ చేసి రెండింటిని అయితే రిమూవ్ చేసేయండి. సో రెండింటిని రిమూవ్ చేసేసి సో ఇప్పుడు ఫ్రీ స్పిన్ అయితే కొట్టండి. సో నేనైతే ఫ్రీ స్పిన్ అయితే కొట్టేసిన అన్న. సో మ్యాక్సిమం వచ్చింది అనుకున్నా. సో రాలేదు. సో ఓకే, ఇప్పుడైతే మన దగ్గర డైమండ్స్ లేవు కాబట్టి సో ఒక 100 డైమండ్స్ అయితే టాపప్ చేద్దాం. సో అంతకంటే ఎక్కువ అయితే వద్దు. సో 100 డైమండ్స్ అయితే టాపప్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే స్పిన్ చేసిన 9 డైమండ్స్. సో 9 డైమండ్స్ స్పిన్ చేస్తే మనకైతే రాలేదు. సో ఇది ఇచ్చేసిండు. సో ఓకే, ఇప్పుడు 19 డైమండ్స్ పెట్టి స్పిన్ చేసిన. సో 19 డైమండ్స్ పెట్టి స్పిన్ చేస్తే మనకి ఏమి ఇచ్చిండు? సో ఏమి ఇవ్వలేదు. సో నెక్స్ట్ 200 డైమండ్స్ టాపప్ చేస్తాం. మన దగ్గర ఇంకా 39 ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి స్పిన్ కొట్టినా. సో స్పిన్ కొడితే మనకి ఏమిచ్చిండు? సో ఓ మై గాడ్ చూసారా ఫ్రెండ్స్, మనకైతే ఫిస్ట్ స్కిన్ అయితే రావడం జరిగింది. సో ఒక 100 డైమండ్స్కి మనకైతే ఇది ఒక ఫిస్ట్ స్కిన్ అయితే రావడం అయితే జరిగింది. సో పర్లేదన్న, సో మంచి విషయమే. ఎందుకంటే మనకు 100 డైమండ్స్కే ఫిస్ట్ స్కిన్ ఇచ్చింది అయితే సో ఒప్పి ఇంకేముంది. సో మనకి ఇక సరిపోద్దన్న, మనకైతే ఆ బండిల్ అయితే అవసరం లేదు. సో అంత బాగాలేదు. సో ఫిస్ట్ స్కిన్ తీద్దాం అనుకున్న, ఫిస్ట్ స్కిన్ అయితే తీయాలి అనుకున్న తీసేసాను. సో ఇంతే అన్న ఈరోజు యొక్క వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, లేటర్ ద నెక్స్ట్ వీడియో.